హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నైన్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇటీవల కన్నుమూసిన పద్మభూషణ్ గ్రహీత జాతీయ ప్రొఫెసర్ అని సుజ్జామన్ వీరు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ వీరు బంగ్లాదేశ్కి చెందినవారు ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఆన్సర్ భగత్ సింగ్ కోషియారి భగత్ సింగ్ కోషియారి నెక్స్ట్ వన్ భారతదేశంలో కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని అంచనా వేయడానికి ప్రకృతి అనే డాష్ బోర్డును అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఐఐటి ఢిల్లీ సంస్థ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ పోస్ట్ లాక్డౌన్ కలిగి ఉండడానికి సహాయపడడానికి ఎంఐఆర్ఏహెచ్డి కోవిడ్ నైన్టీన్ డాష్ బోర్డు అనే ఇంటరాక్టివ్ డాష్ బోర్డును అభివృద్ధి చేసిన ఐఐటి పేరు ఏమిటి ఆన్సర్ ఐఐటి గాంధీనగర్ నెక్స్ట్ వన్ ఫ్లీట్ సపోర్ట్ వెసెల్స్ తయారీకి భారత్ రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఒప్పందంతో ఏ దేశంతో కలిసి ముందుకు సాగుతోంది ఆన్సర్ టర్కీ దేశంతో కలిసి నెక్స్ట్ వన్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కో బ్రాండింగ్ ఏర్పాట్లలోకి ప్రవేశించడానికి ఆర్బీఐ అనుమతి పొందిన మొదటి నాన్ బ్యాంక్ సంస్థ పేరేమిటి ఆప్షన్ వన్ ట్రాన్స్ కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నెక్స్ట్ డ్రాకో నక్షత్ర సముదాయంలోని హెచ్డి వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ నక్షత్ర కక్షలో ఆరు గ్రహాల వ్యవస్థను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ టూ జెనివా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు నెక్స్ట్ మే రెండు వేల ఇరవైలో కనుమూసినటువంటి ప్రముఖ రచయిత దేబేష్ రాయ్ వీరు ఏ భాషలో రచయిత దేవేష్ రాయ్ వీరు ఏ భాషలో రచయిత ఆన్సర్ వీరు బెంగాలీ భాషలో రచయిత నెక్స్ట్ సార్ ఇంటర్సెప్టర్ బోట్స్ సి ఫోర్ ఫిఫ్టీ మరియు సి ఫోర్ ఫిఫ్టీ వన్లతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నియమించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు ఏమిటి ఆన్సర్ సాచెట్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోయంబేడ్ మార్కెట్ ప్రభావం వల్ల ఎన్ని జిల్లాలలో ముప్పై ఒక్క కరోనా కేసులు వెలుగు చూడడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ ఏడు జిల్లాలలో నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం వివిధ కీలక రంగాలలో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది అయితే ఈ కింది ఐచ్ఛికాలలో భారత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన మార్పులకు సంబంధించి అసత్యమైనటువంటివి ఏమిటి అసత్యమైనటువంటివి ఏమిటి చూద్దాము ఆప్షన్స్ రక్షణ ఉత్పత్తులలో ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడులను నలభై తొమ్మిది శాతం నుంచి అరవై శాతం పెంచడం జరిగింది అనేది అసత్యమైనటువంటిదే కరెక్ట్ కాదు అదేవిధంగా బొగ్గు రంగంలో ప్రైవేటీకరణతో పాటు ఫిక్స్డ్ ధర విధానం ఫిక్స్డ్ ధర విధానం బదులుగా రెవెన్యూ షేరింగ్ అమల్లోకి వస్తుంది అనేది సరి అయినటువంటిదే అదేవిధంగా భారత అంతరిక్ష ప్రయోగాలలో తొంభై శాతం ప్రైవేటీకరణ చేయడం జరిగింది జరుగుతుంది అనేది కూడా సరికాదు అసత్యమే ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయనున్నారు ఇది కూడా కరెక్ట్ అయినటువంటిదే కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానం కింద ఎన్ని ఎయిర్పోర్ట్లను త్వరలో వేలం వేయనుంది ఎన్ని ఎయిర్పోర్ట్లను ఆన్సర్ ఆరు ఎయిర్పోర్ట్లను నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం కింద ఎయిర్పోర్ట్లను వేలం వేయనుంది అయితే కింది వాటిలో ఈ ఎయిర్పోర్ట్ల జాబితాకు చెందనిది ఏమిటి అంటే ఎయిర్పోర్ట్లను వేలం వేయడం జరుగుతుంది కదా దానిలో లేనటువంటిది ఏమిటి ఆన్సర్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అనేది వేలం వేయడం జరగడం లేదు ఓకే తిరుచి వేలం వేయబడుతుంది అమృత్సర్ ఇంకా వారణాసి ఇవన్నీ కూడా వేలం వేసే జాబితాకు చెందిన ఎయిర్పోర్ట్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లాక్డౌన్ నుంచి పునః ప్రారంభించే సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ప్రోత్సాహక బకాయిలను రెండు విడతల్లో చెల్లించనుంది ఆన్సర్ తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయల ప్రోత్సాహక బకాయిలను రెండు విడతలలో చెల్లించనుంది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో ఎన్ని కంటైన్మెంట్ జోన్లను ఆ జాబితా నుంచి తొలగించింది ఆప్షన్ త్రీ ఎనభై నాలుగు కంటైన్మెంట్లను నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఎన్ని బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుంది ఆన్సర్ ఒక బిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా నెక్స్ట్ వన్ భారత పౌర భారత పౌర విమానయాన శాఖ ప్రస్తుతం ఎంత శాతం వరకు మాత్రమే భారత గగనతలాన్ని విమానయాన అవసరాల కోసం వాడుకుంటోంది ఆన్సర్ అరవై శాతం అరవై శాతం నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశం డ్రోన్లతో కరోనా పరీక్ష కిట్లను సరఫరా చేసి మిగతా దేశాలకు ఆదర్శంగా నిలిచింది ఆన్సర్ రువాండా దేశం ఆప్షన్ త్రీ రువాండా నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్ చికిత్స కోసం భోపాల్లోని ఏఐఐఎంఎస్ నిర్వహించిన పరిశోధనలలో మైకోబ్యాక్టీరియం డబ్ల్యూ అనే మందు పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చింది అయితే మైటు మైకో బ్యాక్టీరియం డబ్ల్యూ దీన్ని దేని చికిత్స నిమిత్తం సాధారణంగా వాడతారు ఆన్సర్ దీన్ని కుష్టు వ్యాధికి కుష్టు వ్యాధి చికిత్స నిమిత్తం సాధారణంగా దీన్ని వాడతారు నెక్స్ట్ వన్ ఇటీవల ఈ నగరంలో రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ వైద్య బృందం పరిశోధకులు నిర్ధారించడం జరిగింది అది ఏ నగరంలో ఆన్సర్ హాంకాంగ్ నగరంలో ఆప్షన్ టూ హాంకాంగ్ నెక్స్ట్ వన్ తాజా ర్యాంకింగ్ ప్రకారం కరోనా వైరస్ బాధితుల సంఖ్యలో భారతదేశం ప్రపంచ దేశాలలో ఎన్నవ స్థానానికి ఎగబాకింది ఆన్సర్ పదకొండవ స్థానం నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం సామాజిక మౌలిక వసతుల కల్పన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎన్ని కోట్ల రూపాయలతో సర్దుబాటు నిధిని ఏర్పాటు చేయనుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలతో సర్దుబాటు నిధిని ఏర్పాటు చేయనుంది నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస కార్మికులు ఎక్కడ కన్మి ఎక్కడ కనిపించిన ఎన్ని రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆన్సర్ పదిహేను రోజులు నెక్స్ట్ వన్ కరోనా క్రియాశీలక కేసుల పరంగా ప్రపంచ దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ ఎనిమిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో నెక్స్ట్ వన్ ఇటీవల ఏ ప్రముఖ కంపెనీ భారత కేంద్రం భారత కేంద్రం ప్రవేశపెట్టిన టూర్ ఆఫ్ డ్యూటీ టూర్ ఆఫ్ డ్యూటీలో చేరిన వ్యక్తులను తమ కంపెనీలో ఉద్యోగాలకు పరిగణిస్తామని ప్రకటించింది అంటే ఇది మూడు సంవత్సరాల పాటు తాత్కాలిక సైన్యంలో అన్నమాట ఆన్సర్ వచ్చేసి మహేంద్ర గ్రూప్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశంలో నియమించబడ్డటువంటి చైనా దేశపు రాయబారి డువై డువై ఆకస్మిక మృతిపై ఆ దేశం కరోనా అనుమానా అనుమానాలను వ్యక్తం చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తైవాన్ తైవాన్ దేశంలో నియమించబడ్డ చైనా దేశపు రాయబారి నెక్స్ట్ వన్ రిలయన్స్ కంపెనీ తన డిజిటల్ విభాగంలో ఎంత శాతం వాటాను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్కు విక్రయించింది ఓకే ఎంత శాతం వాటాను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్కు విక్రయించింది ఎంత శాతం ఆన్సర్ ఒకటి పాయింట్ నాలుగు శాతం నెక్స్ట్ వన్ భారత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తీసుకున్న తాజా తొది విడత ఉద్దీపన ప్యాకేజీ వివరాల ప్రకారం అసత్యమైనటువంటి వివరాలను గుర్తించండి అసత్యమైనటువంటి వివరాలను గుర్తించడము చూద్దాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ద్రవ్య లభ్యతతో కలిపి మొత్తం ప్యాకేజీ విలువ వచ్చేసి ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు లక్షల రూపాయలకు పెరిగింది ఇది సరి అయినటువంటిదే నెక్స్ట్ ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాల్సిన నగదు ముప్పై శాతంగా ఈ ప్యాకేజీలో ఉంది ముప్పై శాతంగా ఈ ప్యాకేజీలో ఉంది అనేది సరికానటువంటి ఆప్షన్ ఇది నెక్స్ట్ ఆప్షన్ రాష్ట్రాలకు రుణ పరిమితిని మూడు శాతం నుంచి ఐదు శాతం పెంచింది అనేది సరి అయినటువంటిదే నెక్స్ట్ ఆప్షన్ గ్రామీణ ఉపాధి హామీ పథకాలను ఇరవై వేల కోట్ల మేర అదనంగా పెంచడం జరిగింది అనేది సరికాదు కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ విశాఖ ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజీ సంబంధించి గ్యాస్ లీకేజీకి సంబంధించి గ్యాస్ గ్యాస్ లీకేజీకి సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ మధ్యంతర నివేదిక సమర్పించింది అయితే ఈ విచారణకు చైర్మన్గా వ్యవహరించిన న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శేషశయన రెడ్డి రెడ్డి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ కరోనా వ్యక్తి నుండి టెస్టింగ్ నమూనా సేకరణ కోసం కీలకమైన స్వాబుపుల్లా స్వాబుపుల్లా స్వాబు పుల్ల యొక్క ఉత్పత్తిని భారత్ తయారీ విభాగం ప్రారంభించింది అయితే భారత సంస్థ కేవలం ఎన్ని రూపాయలకే ఈ పుల్లను తయారు చేయడంలో విజయవంతమైంది ఆన్సర్ రెండు పాయింట్ మూడు ఎనిమిది రూపాయలకు నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ మొత్తం సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు భారత్ యొక్క జీడిపిలో ఇది ఎంత శాతంగా ఉండనుంది ఆన్సర్ పది శాతం నెక్స్ట్ భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం తమ రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కోవిడ్ నైన్టీన్ వైద్య పరీక్షలతో పాటు రెండు వేల రుసుమును కూడా పరీక్షల కోసం వసూలు చేయడం తప్పనిసరి చేసింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశం కరోనా లాక్డౌన్ అనంతరం క్రికెట్ను జూన్ ఆరవ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం నెక్స్ట్ వన్ భారత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వంద అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు కలిసి త్వరలో ఆన్లైన్ విద్యను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు అయితే ఈ కార్యక్రమానికి ఏ పేరును నిర్ణయించారు ఆన్సర్ పిఎంఈ విద్య పిఎంఈ విద్య అనే పేరును నిర్ణయించారు నెక్స్ట్ వన్ భారత ఆర్థిక వ్యవస్థ కోసం భారత ఆర్థిక వ్యవస్థ కోసం కేటాయించిన గ్రామీణ ఉపాధి పథక సొమ్ముతో ఎన్ని కోట్ల పని దినాలు అదనంగా సృష్టించబడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి గారు వెల్లడించారు సార్ మూడు వందల కోట్లు మూడు వందల కోట్ల పని దినాలు అదనంగా సృష్టించబడతాయని ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు నెక్స్ట్ పెంచిన రుణ పరిమితి వల్ల పెంచిన రుణ పరిమితి వల్ల అన్ని రాష్ట్రాలకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ఎన్ని లక్షల కోట్ల రూపాయల అదనపు వనరులు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు ఆన్సర్ నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల రూపాయలు నెక్స్ట్ భారతదేశ జీడిపిలో పర్యాటక ఆతిథ్య రవాణా రంగాల ప్రత్యక్ష మరియు పరోక్ష వాటా ఎంత శాతం ఆన్సర్ పదిహేను శాతం పదిహేను శాతం నెక్స్ట్ వన్ భారత కేంద్ర ప్రభుత్వం కంపెనీల చట్టంలో ఏడు నేరపూరిత అంశాలను తొలగిస్తూ చట్టం చేయనుంది అయితే కేంద్ర ప్రభుత్వం భారత కంపెనీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది ఆన్సర్ రెండు వేల పదమూడు సంవత్సరంలో రెండు వేల పదమూడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం భారత కంపెనీ చట్టాన్ని తీసుకువచ్చింది అమల్లోకి తీసుకువచ్చింది నెక్స్ట్ వన్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో సార్స్ సోకిన గర్భిణులలో ఎంత శాతం మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు ఆన్సర్ ఇరవై ఐదు శాతం మంది ఫ్రెండ్స్ మా ఈ ఆన్లైన్ క్లాస్ని విన్నారు కదా మా ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించి మీరు ఎంతవరకు అయితే నాలెడ్జ్ని పొందారు అని టెస్ట్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్కి సంబంధించిన లింక్ని ఇవ్వడం జరిగింది అందరు కూడా దానిలో పార్టిసిపేట్ చేసి పార్టిసిపేషన్ అయిపోగానే అంటే మార్క్ టెస్ట్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో